సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరు సత్యంరావు ఓకే ఏం చేస్తుంటారు సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసి రిటైర్డ్ రిటైర్డ్ ఓకే సార్ ఎట్లా ఉంది సార్ మరి ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాలు అవుతుంది మరి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కేసీఆర్ బంగారు తెలంగాణ అయింది అంటున్నారు మరి అట్లా అనిపిస్తుందా బాగానే ఉంది బాగానే ఉందా ఓకే అన్ని విధాలా అభివృద్ధి అయింది అభివృద్ధి అయింది ఓకే ఎక్కడ సార్ ఉండేది ఎక్కడ మీరు ఇక్కడ భవన్ ఇక్కడ ఏది వరంగల్ పశ్చిమ ఓకే ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ ఎట్లా ఉంది సార్ పాలన ఎట్లా ఉంది పర్లేదు బాగా ఉంది పర్లేదా ఓకే ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా సార్ మరి ఇటు కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటుంది బీజేపీ ఉంది మరి సార్ ఇక్కడ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వీళ్ళకే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా ఎవరికి అంటే వాళ్ళ పాలన బాగుంది అభివృద్ధి చేస్తాం అది కానీ ఇప్పుడు గతంతో చూసుకుంటే ఈ వరంగల్ ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా అవునవును బాగా మార్పు కానీ కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా మరి సరే ఉన్నాయనుకోండి ఇంకా ఎదుటో ఎన్నో అంటూనే ఉంటారు పోటీ ఎట్లా ఉంటుంది సార్ చూసుకుంటే మూడు పార్టీల మధ్యలో ఉంటుంది లేదా వన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది ఏమో చెప్పలేం కాంగ్రెస్ కూడా ఉంది కానీ వాళ్ళ మీద వీళ్ళే కట్టుకున్నారు స్టేట్ లో చూసుకుంటే మరి సరే కేసీఆర్ మళ్ళీ మూడోసారి హైట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందా లేదా కాంగ్రెస్ కి బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా వీటికి ఉందండి టిఆర్ఎస్ కి ఉంది థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే నమస్తే అండి ఏం పేరు సార్ రాజు గౌడు ఏం చేస్తుంటారు సార్ ట్రావెల్స్ సార్ మరి ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది బాగుంది అండి పర్లేదు బాగుంది బాగుంది కానీ ఇప్పుడు ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిందని కేసీఆర్ అంటున్నారు మరి నిజంగా అట్లా అనిపిస్తుంది అండి అనిపిస్తుంది పర్లేదు బాగుంది ఇక్కడ ఎట్లా ఉంది సార్ మరి వరంగల్ లో మన అభివృద్ధి మనకు అనిపిస్తుంది డెవలప్ డెవలప్ చేశాడు రోడ్ సిసి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ కానీ చాలా మార్పు వచ్చిందండి చాలా మార్పు వచ్చింది మళ్ళీ అతనే గెలుస్తాడు డ్రైనేజ్ సిస్టమ్ కట్టాడు రోసెస్ రోడ్లు చాలా బాగుందండి ప్రభుత్వం ఇచ్చే కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి కదా మరి అవి అమలు చేయడంలో ఎట్లా ఉంది ఇక్కడ పర్లేదు అందరు కదులుతున్నాయి కొన్ని ఇంకా ముందు అందరు కదులుతున్నాయి అవుతుందండి ఇక్కడ విద్యా వైద్య పరంగా చూసుకుంటే ఎట్లా ఉంది పర్లేదు అండి పట్టణ హాస్పిటల్ ఓపెన్ చేశాడు నేపస్కర్ గారు చాలా ఉన్నాయండి బాగానే ఉందండి మరి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాడు చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ ప్రభావం ఏమైనా ఉంటుంది సార్ ఏముండదు అండి ఏముండదు అన్ని 100% వినయ్ భాస్కర్ గెలుస్తున్నాడు ఇంతకుముందు అధికారులు గెలుస్తున్నాడు ఓకే రైట్ సార్